నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం కుఠారిణం సుకుమారం చంద్రమారం శ్రీనివాసమహంభే అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆ మాధవుణ్ణి మధుసూదనుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు విశేషించి పరమాత్మ యొక్క అనేకానేక దివ్యావతారాలలో ధర్మాన్ని రక్షించడంలోనూ కూడా దుష్టులను శిక్షించడంలో ఉత్తమమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆ పరశురామావతారము యొక్క జయంతి ఈరోజున అందుకే ఈరోజు ఆ పరశురామావతార రహస్యాలను కొన్నైనా సరే తెలుసుకుంటూ స్వామికి ఇలా శరణాగతి చేద్దాం వెంకటాచల మాహాత్మ్యంలో సాక్షాత్తు పరశురాముడు శ్రీవేంకటేశ్వరుడే అంటూ ఈ విధంగా శరణాగతి చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ శరణాగతి మనం వీక్షిద్దాం చంద్రాననం కుందదంతం చంద్రానం చంద్రుడు వంటి ఆననము కలిగినటువంటి వాడు పరశురామ ప్రభువు అని వర్ణన చేస్తున్నారు చంద్రుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో చంద్రుడు ఎంత ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వెన్నెలను మనకు అందజేస్తాడో రాత్రి అనబడేటువంటి చీకటిలో అజ్ఞానంలో ఆ అజ్ఞానాన్ని పాలద్రోలడంలో చంద్రుడు ఎంత గొప్పదైనటువంటి పాత్ర వహిస్తాడో ఈ లోకంలో కూడా పరశురామ ప్రభువు అంత గొప్ప పాత్ర వహించినాడు అంటూ ఉన్నారు చంద్ర కుందదంతం కుందము అనంటే మల్లెపువ్వు మల్లె మొగ్గ వంటి దంతములు కలిగినటువంటి వాడు అంత శ్వేతమైనటువంటి మృదువైనటువంటి దంతములు కలిగినటువంటి వాడు అన్నారు చంద్రాననం ఆననం కుంద దంతం మరి పరశురామ ప్రభువు చాలా కోపము కలిగినటువంటి వాడని కదా మనందరికీ తెలుసును త్రిసప్త కృత్వ అంటారు మొత్తము ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా కూడా పరిభ్రమించి దుష్ట క్షత్రియులనందరినీ కూడా సంహరించి ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ఎంతో కోపము ఉన్నదండి పరశురాము ప్రభువుకు అని మనం పెద్దలు చెబుతుండగా విన్నాం మరి చంద్రుడితో పోలుస్తారేమిటి అని అంటే ధర్మాన్ని కాపాడడంలోనూ సత్ప్రవర్తన కలిగినటువంటి వారి ఎందు కూడా ఆయన చంద్రాననుడే ధర్మభ్రష్టులైనటువంటి క్షత్రియులను సంహరించడంలో మాత్రం ఆయన ఇలా ఉంటాడు అని అంటూ ఉన్నారు గొడ్డలి తీసుకొని ఇరవై ఒక్క మార్లు సకల భూమండలమంతా కూడా పరిభ్రమించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణము చేసినటువంటి వారు అన్నారు అందుకే చంద్రాననం కుందదంతం కురాజఘనం కుఠారిణం సుకుమారం భృగు ఋషేహే భృగు ఋషేహే భృగు మహర్షి యొక్క వంశంలో జన్మించినటువంటి అత్యంత సుకుమారుడు అంటూ ఉన్నారు నిన్నటి రోజునే భృగు మహర్షి యొక్క తిరునక్షత్రము కూడాను భృగు మహర్షి యొక్క తిరునక్షత్రము యొక్క మరుసటి రోజు అదే వంశంలో జన్మించినటువంటి ఆ పరమాత్మ యొక్క జయంతి వస్తూ ఉన్నది ఎంతో ఉత్తమమైనటువంటి కాలం ఈ రోజున అటువంటి ఆ పరశురాముణ్ణి శ్రీ శ్రీనివాస ప్రభువుని భక్తి శ్రద్ధలతో మనం శరణాగతి చేయాలి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ పరమాత్మకు ఆరాధన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనం పొందుతాం ఇరవై ఒక్క మారు సకల భూమండలమంతా కూడా తిరిగి దుష్ట రాక్షసులను సంహరించినటువంటి ఆ ప్రభువుని ఒకే ఒక్క కోరిక మనం కోరుకోవాలి మాలో కూడా కొందరు దుష్టులు ఉన్నారండి ఆరుగురు శత్రువులు ఉన్నారు అరిషడ్ వర్గములు అని వాటిని పిలుస్తూ ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మీ యొక్క గొడ్డలితో దుష్ట క్షత్రియులను సంహరించినారు కదా అదే గొడ్డలితో మాలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను కూడా సంహరించి సన్మార్గంలో నడిపించేలాగా అనుగ్రహించవలసిందిగా ఆ పరమాత్మను మనసారా మనం కోరుకుందాం అటు శుభోదయం కార్యక్రమం మిమ్మల్ందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ blast <tripe>